దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వినుచున్నటువంటి దేవుని యొక్క వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే అనేక మంది ఫోన్లు చేసి ప్రార్థన అవసరతలు కోరుతూ ఉంటున్నారు. కొంతమంది వచ్చి మరి మా యొక్క మినిస్ట్రీని దర్శించి వెళ్తూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మరి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దాదాపుగా ఈ వాక్యము మరి సత్య దేవుని వాక్యము దేవుని మాట అయి ఉంటున్నది. వాక్యం అంటే ఒకప్పుడు దేవుడి దగ్గర ఉన్నటువంటి వాక్యము మన చేతుల్లోకి వచ్చింది. ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరైతే చదువుతారో వారితో దేవుడు మాట్లాడతాడు. మరి ముఖ్యంగా గ్రంథాలన్నీ చదివి బైబిల్లో ఏముందో, బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదివినటువంటి వారి తప్పులన్నీ బయటపడి ఈరోజు అనేక మంది ప్రభుని అంగీకరించినటువంటి వారు కూడా ఉన్నటువంటి సన్నివేశాలు, ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటున్నాము. ఆయన మాట చాలా విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిర్దోషమైనటువంటిదని దావీదు తెలియచేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఆది అందంటే ఫ్రమ్ ద బిగినింగే ఈ వాక్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది చెప్తూ ఉంటారు 2021 క్రితమే కదా యేసు ప్రభు వచ్చింది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభు వచ్చింది 2021 భూమి మీద నరవతారిగా ఆయన లోకానికి వచ్చి ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భూమికి పునాదులు లేనప్పుడే నేల మంటి రవ్వంతైనా చేయకముందే నేను అక్కడ ఉన్నాను అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి ఎంత తవ్వినా తరగని ఘని బైబిల్ గ్రంథము. ఎంతోమంది బోధకులు బోధిస్తున్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఇంకా బయటపడలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఎవరి పందాలో వాళ్ళు బోధిస్తూ ఉంటున్నారే కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? అందరూ అంతటా మార్పు చెందాలని దేవుని యొక్క ఉద్దేశము. అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా నొక్కి ఒక్కడించి తెలియచేస్తున్నారు. ఏసై నమ్ముకుంటేనే దేవుని రాజ్యంలో ఉండగలుగుతాము, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆది అందే మరి భూమి ఆకాశములను సృష్టించినటువంటి వాడు ఆయనే అని, సృష్టిలో ఉన్న ప్రతీది కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగ చేస్తాడని ఆది కాండం మొదటి అధ్యాయంలో తెలియజేయబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆ వాక్యమే మరి 14వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 1:14 మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడని, శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ వాక్యము దిక్కులు పెకటిల్లేలాగా మరి ప్రకటించబడుతూ ఉంటున్నది. దావీదు చెప్తూ ఉంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించిందని, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించిందని దేవుని యొక్క వాక్యము తెలియచేయబడుతూ ఉంటుంది. కాబట్టి బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో కూడా దేవుని వాక్యము ఆదరించేటటువంటిది. యెషయా గ్రంథం 66:13 మనం గమనించినట్లయితే, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరించేవాడునని, యెరూషలేములోని మీరు ఆదరించబడతారని చెప్తూ ఉంటున్నాడు. ఎంత మనశ్శాంతి లేని వారైనా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్నప్పుడు వారికి ఎంతో నెమ్మది కలిగిందని, దేవుడు నాతో మాట్లాడాడని, నన్ను ధైర్యపరిచాడని, నన్ను ఆదరించాడని అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మనుషులు మాటలు మనసులు గాయం చేస్తాయి, కానీ గాయపడిపోయినటువంటి హృదయాలను దేవుని మాటలు తెప్పరిల్ల చేస్తాయని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంత మరి అల్పమైనటువంటి మానవ జీవితాన్ని దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అంటే చాలామంది ఇంకా అర్థం చేసుకోలేనటువంటి వారు, గ్రహించలేనటువంటి వారు, యేసు ప్రభుని ఎరగని వారు మన ఇళ్లలో ఉంటూనే ఉన్నారు, మన చుట్టుప్రక్కల మన బంధువుల్లో ఉన్నారు. అయితే మరి వాక్యము మరి దేవుని యొక్క మాట అయి ఉంటున్నది,
కాబట్టి ఈ వాక్యము నా పాదములకు దీపమని నా త్రోవకు వెలుగయుందని దావీదు ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఈ వాక్యము బ్రతికించే వాక్యమని, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరి పనిచేసేటటువంటిదని పౌలు గారు హెబ్రీ రాసినటువంటి పత్రికలో మరి తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎంత అనారోగ్యంగా ఉన్నా మరి ఈ మాట లోపలికి వెళ్తే ఆరోగ్యము, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి ముఖ్యంగా యేసుప్రభు వారి లోకంలో సంచారం చేసినప్పుడు ఆయన చేయలేనటువంటి అద్భుతం ఏది కూడా లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినట్లుగా, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినట్లుగా, మోగవారికి మాటలు ఇచ్చినట్లుగా, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేసినట్టు, మరి పక్షవాయువు కలిగినటువంటి వారిని బాగు చేసినట్టు, మన కృష్ణ రోగులను కూడా ఆయన ముట్టి బాగు చేసినట్లుగా, ఎన్నో ఆయన బాగు చేయలేనటువంటి ఆ రోగం అంటూ ఏది కూడా లేదు అని, మరి ముఖ్యంగా ఆయన ఎందు భయభక్తులు గల వారిపైన ఆయన కృప అత్యధికంగా ఉంటుందని, మరి ముఖ్యంగా నిర్గమకాండం 15:26 కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆయన మాటలు మనం విని ఆ మాటల ప్రకారంగా జీవించినట్లయితే ఐగుప్తీయులకు కలిగిన వ్యాధుల్లో ఏది కూడా మీకు రానివ్వనని చెప్తూ ఉంటున్నాడు ఆయన. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్తూ ఉంటున్నాడు. ఎంతోమంది డాక్టర్ల వల్ల కానటువంటి పరిస్థితులు కూడా, మరి చనిపోతాడు తీసుకెళ్ళిపోండి అని చెప్పినటువంటి వారు కూడా మరి బ్రతికినట్టే దేవుని కొరకు సాక్షులుగా మన మధ్యలో ఎంతోమంది వారి సాక్ష్యాలు వినిపిస్తూ ఉంటున్నారు. ఒకనొక సమయంలో అర్ధరాత్రి వేళ నాకు ఒక ఫోన్ వచ్చింది. వస్తే మరి గుంటూరులో 40 డాక్టర్లు చూసి లాభం లేదు, చనిపోతాడు తీసుకెళ్ళిపోండి అని చెప్పినటువంటి ఒక కుమారుడి గురించి వారి తల్లి ఎంతో ఏడ్చుకుంటూ ఆక్రందంతో ఆ యొక్క ఫోన్ చేసి ఉంటున్నారు. నేను ఫోన్లో మాట్లాడుతూ మరి ఏం చేస్తున్నారు మీరు అని అంటే, అమ్మ మేము హైదరాబాద్ తీసుకెళ్తున్నాము, కొంచెం ప్రార్థన చేయండి, నా బిడ్డ బ్రతికి తిరిగి వస్తే మరి దేవునికి మహిమార్థంగా నేను కూడికి పెట్టుకుంటానని చెప్పేసి అన్నారు. అయితే మీరు కూడికి పెట్టుకోకపోండి తర్వాత సంగతి, కానీ ఆ బిడ్డ బ్రతికిస్తే, ఆ బిడ్డ బ్రతికితే దేవుని కొరకు తను జీవిస్తే అంతే చాలు అని చెప్పేసి నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ఎంతో కన్నీరు ముందీరుగా మరి నిండు యవ్వనంలో మరి యవ్వనకాల మరి భార్య వివాహం అయినటువంటి భార్య ఉంది, తర్వాత ఆమె ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉంది, అలాంటి పరిస్థితుల్లో తను చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఒక దేవుని సేవకురాలుగా మరి ఆ తల్లి అడిగినటువంటి దాన్ని బట్టి నేను కూడా ఎంతో వేదన కలిగింది. నాకు కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర మొరపెట్టి ఉంటున్నాను. అయితే మరి వారు హైదరాబాద్ తీసుకెళ్లారు, మరి ఆరోగ్యంగా సజీవుడిగా తను తిరిగి వచ్చాడు. దేవుడు తప్ప ఎవరు కూడా చేయలేరు ఇలాంటి అద్భుతాలు. నా మరి మనం దేవుని మాటను వింటమే కాదు, చాలామంది వింటారు విడిచిపెడతారు, చాలామంది చదువుతారు గ్రహించరు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరి ప్రకటన గ్రంథము 1:3 సమయము సమీపించి ఉన్నది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని దేవుని యొక్క లేఖను తెలియచేస్తూ ఉంటుంది. సమయం సమీపించిందంటే దేనికి సమయం సమీపించింది? ఈ లోకం అంతమైపోవడానికి ఒకవేళ సమయం సమీపించిందేమో, ప్రభు రావడానికి ఒకవేళ సమయం సమీపించిందేమో, లేకపోతే మనం ప్రాణం పోవడానికే సమయం సమీపించిందేమో, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అనుకోని విధంగా గత 2 సంవత్సరాలుగా ఎంతమంది గొప్ప గొప్ప వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారికంటే గొప్పవారు అని దేవుడు మనల్ని బ్రతికించలేదు, కానీ దేవుని మహాదయను బట్టి, దేవుని కృపను బట్టి మనం బ్రతికున్నాం. బ్రతికి ఏం చేయగలుగుతున్నాం? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించగలుగుతూ ఉంటున్నావా? అలా జీవించగలిగితే ధన్యుడవు, ధన్యురాలువి. అయితే ఇక్కడ దేవుని యొక్క మాట ఎంత విలువైనటువంటిదో ఆలోచన చేయండి. వాక్యము
మరి శరీర దారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఎందుకంటే హెబ్రీయుల రాసిన పత్రికలో చెప్తాడు, ఆయన రక్త మాంసములలో పాలివాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవ పాప పరిహారార్థ నిమిత్తం రక్తము చిందించాలి అని ఎన్నెన్నో గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కానీ ఎవరు కూడా ఆ రక్తము చిందించడానికి ఇష్టపడినటువంటి వారు కానీ ఆ రక్తం చిందించడానికి అర్హులైనటువంటి వారు కానీ లేరు. కాబట్టి యేసు ప్రభువే మరి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించిందని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ఆయన పుట్టడంలో పాపం లేదు, ఆయన పెరగడంలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడిగానే చనిపోయి తిరిగి లేచినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఆయన. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు, దేవతలు, లేకపోతే ఇంకెవరెవరో మహానుభావులు పుట్టారని చెప్పుకుంటాం. కానీ వారెవ్వరూ కూడా మానవ పాప పరిహారార్థ నిమిత్తము తన రక్తాన్ని చిందించినటువంటి వారు ఎవరు కూడా లేరని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్పేసి ఆ సంస్కృతంలో శ్లోకాలు చెప్తూ ఉంటారు. లేకపోతే ఏ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయని చెప్తారు. కానీ అలా ప్రాణం పెట్టగలిగినటువంటి వారు వారి గ్రంథాల్లో ఒక్కడు కూడా లేడని, ఆ గ్రంథాల్లో కూడా యేసు ప్రభుని గురించే తెలియచేయబడిందని వారు గ్రహించినట్లయితే వారు ప్రభు బిడ్డలుగా చాలామంది మార్చబడుతూ ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన పాపరహితుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, ఇలాగా ఎన్నెన్నో పేర్లు దేవునికి ఉన్నాయి. నజరేయుడని, గలలేయుడని, దావీదు కుమారుడని చాలా పేర్లు. ఏ పేరుతో పిలిచినా ఆయన పలికేటటువంటి దేవుడు, మాట్లాడేటటువంటి దేవుడు, సంచారము చేసేటటువంటి దేవుడు. మనం మొర పెడుతుంటే ఆకాశము నుండి నేలకు చెవి అగ్గి ఆలకించే దేవుడు అయి ఉంటున్నాడు. ఆలోచన చేయండి, నువ్వు చెప్తే నీ భర్తే పట్టించుకోడేమో, నువ్వు చెప్తే నీ పిల్లలే పట్టించుకోరేమో, లేకపోతే నువ్వు చెప్తుంటే నీ భార్య పట్టించుకోదేమో నీ మాట. కానీ నువ్వు మొర్ర పెడితే ఆయన ఆలకించే దేవుడు, ఆ మొర్రకి జవాబిచ్చేటటువంటి దేవుడు అని దావీదు ఎంతో చక్కటి స్పష్టమైనటువంటి శైలిలో చెప్తూ ఉంటాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని. శ్రమ కలగకముందు నేను త్రోవ తప్పాను, ఆ శ్రమ కలుగుట నాకు మేలైందని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఆ మొర్ర పెడితే ఆలకించేటటువంటి దేవుడు ఆయన. ఆయన మరి పిలిస్తే పలికేటటువంటి దేవుడు, మాట్లాడనటువంటి దేవుడు కాదు. మాట్లాడే దేవుడు అని ఆయనకు మంచి పేరు ఉంది. మాట్లాడని రాయి, చెట్టు, పొట్ట కాదు, కానీ ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి ఎంతమంది ఆ దేవుని యొక్క సాన్నిధ్యంలో సమయాన్ని గడపగలుగుతూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, దేవుని వాక్యము దిక్కులు పెక్కటిల్లేలాగా ప్రపంచమంతటా కూడా మారుమ్రోగిపోతుంది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు అయిపోతున్నారని దేవుని యొక్క కూడికలు జరగకుండా, లేకపోతే ప్రభువుని గురించి ప్రకటించకుండా చేయాలని దుష్టుడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ వస్తున్నాడు. మనుషుల్లో దూరి పన్నాగాలు పన్నుతున్నప్పటికీ పారట్లేదని చెప్పి భయంకరమైన కరోనా వ్యాధితో అనేక మందిని మొత్తి మరి చర్చిలు మూయబడి సువార్త ప్రకటించడానికి వీల్లేనటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క మాట విలువైనటువంటిది, అది కంసాలువని అగ్ని వంటిదని. ఒకని ఒడిలో అగ్ని నుంచిన వాడు మరి ఆ కాలకుండున, ఒకని పాదములు అగ్నిలో నడిచినట్లయితే ఆ పాదములు కమలకుండున అని దేవుని యొక్క లేఖనం తెలియజేసినట్లుగా ఈరోజు మరి అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు, ప్రభుని తన హృదయంలో చేర్చుకుంటున్నారు. ఈ వాక్యము ద్వారా కనుక ఎవరైతే ప్రభువుని తన హృదయంలో చేర్చుకుంటారో వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకుండా మరణము వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ధన్యులని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మరి దేవుని కొరకు వారి భక్తి జీవితాలు కాపాడుకుంటుంటున్నారు. చాలామంది సూచక క్రియలు, అద్భుతాలు చూసి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. కానీ మేలు కలగగానే మరలా దేవుని మర్చిపోయేటటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం.
ఏది ఏమైనప్పటికీ కూడా మరి అద్భుతాల ద్వారా ఆ రక్షణ పొందలేరు. కానీ ఈరోజు ఎక్కడ స్వస్థతలు అంటే ఎక్కడ మరి ప్రవచనాలు అంటే ఎక్కడ అద్భుతాలు అంటే అక్కడ పరిగెడుతున్నారు. కానీ ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉంటున్నారు. వాక్యము ద్వారా కట్టబడితేనే మరి మన భక్తి జీవితాలు స్థిరంగా ఉంటాయని దావీదు కూడా చెప్తున్నాడు. నీ వాక్యము నన్ను స్థిరపరిచింది, నీ వాక్యము నన్ను బలపరిచింది, నీ వాక్యము నన్ను ఆదరించింది అని చెప్తాడు. వాక్యం అనే మాటను మనం గమనించినట్లయితే అది దేవుని యొక్క మాట అయి ఉంటున్నది. కాబట్టి చాలామంది వాక్యం చదవడానికి ఇష్టపడరు, వాక్యం వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారిలో చెడుగుంది, వారిలో దుష్టుడు ఉన్నాడు, వారిలో పాపముంది. కాబట్టి ప్రభు దగ్గరికి రానివ్వదు ఆ సాతాను. మరి వెలుగులో తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఉండదు కదా. చీకటిలో చేసినటువంటి తప్పులు, అలాగే మరి చీకటి అనే మాటను మనం గమనించినట్లయితే అపవాది అనుసరులు కూడా చీకటినే ఇష్టపడతారు, ఆ పాపాన్నే ఇష్టపడతారు. లోకములో ఉన్నదంతా కూడా ఈ చెడుగా అయి ఉంటున్నది. ఈరోజు ఎవరిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు భూమి మీద మనకు కనబడుతూ ఉంటున్నాయి. తల్లిని పిల్ల, పిల్లని తల్లి, భార్యను భర్త, భర్తని భార్య నమ్మలేనటువంటి పరిస్థితులు. కానీ ఆయన మాత్రం నమ్మదగినటువంటి వాడు సుమా. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడని ఈ యొక్క దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. వాక్యము నా కన్నులకు వెలిగిస్తుంది అని చెప్తాడు దావీదు. చాలా అనుభవాలతో కూడినటువంటి మాటలు దావీదు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ లేఖనాన్ని చదివినట్లయితే దావీదు ఎందుకు ఇంతగా దేవుని గురించి చెప్పగలుగుతున్నాడో మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మరి నీ వాక్యము నా దగ్గర నా హృదయంలో ఉన్నట్లయితే నేను పాపము చెయ్యను అని చెప్తూ ఉంటున్నాడు. పాపము చేయకుండా ఉండాలి అంటే మరి వాక్యము హృదయంలో ఉండాలి. ఇంకా మరి అపోస్తలైన పౌలు కూడా చెప్తాడు, అదేం చెప్తున్నది వాక్యము మరి నీ యొద్ద నీ నోట్లో ఉన్నదని చెప్తూ ఉంటాడు. ఈ వాక్యాన్ని చదివితే నోట్లోకి వస్తుంది. మరి మన హృదయంలో ఈ వాక్యం ఉన్నట్లయితే పాపము చేయడానికి ఏ మనిషికి కూడా అవకాశం ఉండనే ఉండదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి ముఖ్యంగా ఒక భక్తుడు చెప్తాడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు అని, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేరు అని. ఈరోజు చాలామంది మనం చూస్తున్నాం పాపం చేస్తూనే ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూనే పాపం చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఏం లేదన్నమాట, వారికి దేవుని భయము బొత్తిగా లేనటువంటి వారుగా ఉంటున్నారని మరి ఈ యొక్క దినాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి పాపము దేవునికి దూరం చేస్తుంది. అందుకే ఆయన చెప్తూ ఉంటాడు, రక్షింపనేరకై ఉండినట్లు నా హస్తము కుర్చ కాలేదు, విననేరకై ఉండినట్లు మరి నా చెవులు మందం కాలేదు అని చెప్తాడు. ఎందుకు ఒక్కోసారి ప్రార్థనకు జవాబు రావట్లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే మరి 59వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో కూడా చెప్తాడు, మీ పాపములు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి మనకు ముందు గోడ ఉందనుకోండి, గోడ వెనకట్ల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. అలాగే మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు అని ఆలోచన చేసినట్లయితే మనకి మన దేవునికి మనం చేసినటువంటి అవిధేయతలు, దోషములు, పాపములు అడ్డంగా ఉన్నాయని చెప్తూ ఉంటున్నాడు. అందుకే మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కూడా విడిపించి పవిత్రులుగా చేస్తాను అని దేవుని యొక్క మాట తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి మన పాపాలు ఒప్పుకుంటేనా కప్పుకుంటేనా ఆలోచన చేయండి. కప్పుకుంటే ప్రయోజనం ఉండదు, కానీ ఒప్పుకున్నట్లయితే దేవుని కనికరాన్ని మనం పొందుతామని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మరి మన జీవితాలు ఈ మరి దేవుని యొక్క లేఖనాన్ని పరిశీలన చేసినట్లయితే వాడిపోయే పుష్పాలు లాంటివని, రాలిపోయే పుష్పాలు లాంటివని దేవుని యొక్క లేఖనం కూడా తెలియచేస్తుంది. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 15వ వచనంలో నరుని ఆయువు గడ్డువు లాంటిదని, మరి ఇంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిదని ఎన్నెన్నో విషయాలు
ఫలితాలు మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. పువ్వు రాలిపోనట్లుగా మన జీవితాలు రాలిపోతాయి. ఏదో ఒక దినాన్ని ఇక్కడ శిరస్థాయిగా ఉండిపోయే వాళ్ళు ఎవరు కూడా లేరని అందరికీ తెలిసినటువంటి సత్యమే. అయినప్పటికీ కూడా ఈ లోకం మీద, లోక ఆశల మీద మరి దేవుని యొక్క భయం లేకుండా జీవించినటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దేవుని యొక్క మాట ఎందుకు ఇంతగా ప్రకటించబడుతుంది? మనం ఆలోచన చేసినట్లయితే రాబోయే దినాల్లో ఈ వాక్యము దొరకని దినాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది బోధకులను ప్రభు తీసుకెళ్ళిపోయారు. ఇంకా రాబోయే దినాల్లో ఇంకెంతమందిని తీసుకెళ్ళిపోతారో? చెప్పినప్పుడు వినలేనటువంటి వారు, ఆ వాక్యం విందామని చెప్పమని మరి ఆ ప్రపంచమంతా తిరిగిన బోధించేవారు ఉండరని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఇది పాపరోగానికి మందు. యేసు ప్రభు యొక్క రక్తము లోకమంతా, ఏ హాస్పిటల్ తిరిగినా, ఏ మెడికల్ స్టోర్కి వెళ్ళినా మరి పాపరోగానికి మందు ఇవ్వండి అంటే ఎక్కడైనా దొరుకుతుందా? ఆలోచన చేయండి. క్రీస్తు రక్తము పాపాలను విరిచివేసేటటువంటిది, పాపాలను క్షమించగలిగినటువంటిది. ఎందుకంటే ఆయన రక్తము పవిత్రమైనటువంటిది, ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన మాటలు పవిత్రమైనటువంటివి కనుక. మరి దేవుని యొక్క మాటలు ఎవరు వింటారో వారు మేలు పొందుతారు, ఎవరు యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. ఈ లోకంలో ఆయన ఆశీర్వాదం చూస్తారు, మరి లోకాన్ని విడిచిన తర్వాత యుగ యుగాలు ఉండేటటువంటి పరలోకాన్ని కూడా పొందుకుంటారని గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాము. చాలామంది అనుకుంటున్నారు ప్రాణం పోయిన తర్వాత ఇంకేమి ఉండదులేండి, అంతా ఇక్కడే అనుభవించాలి, ఆ మట్టిలో మట్టి కలిసిపోతా, దుమ్ములో దుమ్ము అయిపోతుంది, గాల్లో ప్రాణం కలిసిపోతుంది అని చెప్పి చాలామంది ఇష్టానుసారమైనటువంటి వెచ్చలు విడి జీవితాలు జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. మనిషి చేసిన ప్రతి పాపము కూడా ఆ మనిషికి కూడా ఒక్కొక్క గ్రంథం ఉందని, ఆ గ్రంథంలో వారు చేసిన ప్రతి పాపము రాయబడుతుందని ప్రకటన గ్రంథము మరి 20వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చాలా చాలా విషయాలు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులు అందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట నిలవబడవలసినటువంటి రోజు ఒకటి వస్తుందని మరి జరగబోయే సంగతులు ఎన్నెన్నో దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. ప్రతి మానవుల్లో ఆత్మ అనేటటువంటిది ఉంది. శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆత్మ దేవుని ముందు నిలబడవలసి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆత్మ ఎలా ఉంటుంది అని అడుగుతుంటే కొంతమంది చెప్తారు ఒక బల్బులాగా ఉంటుందండి, ఒక లైట్లాగా ఉంటుందండి, లేకపోతే కొవ్వొత్తులాగా ఉంటుందండి అని చెప్తూ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్తున్నాడు కదా, అందుకు ఒక దీపంలాగా ఉంటుంది అని అనుకుంటున్నారేమో. ఆలోచన చేయండి, మనమేలాగుంటామో మన లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా మనలాగే ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి పాము కుసం విడిచిస్తుంది కదా, ఆ కుసాన్ని ఎవరైనా చూసారా ఎలా ఉంటుందంటే అది పాములాగే ఉంటుంది, కొంచెం పొరలాగా ఉంటుంది కానీ అది పాములాగే ఉంటుంది. ఆ పొర విడిచిపెట్టి పాము వెళ్ళిపోయింది. అలాగే ఏదో ఒకరోజు ఈ శరీరం అనే కుసాన్ని విడిచిపెట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి అంతము లేనటువంటివి 5 ఉన్నాయని మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, మరి దేవుని సన్నిధిలో దేవుని రాజ్యం ఎప్పుడు కూడా అంతము లేనిది. ఏసై కూడా అంతం లేదు, మన ప్రాణం మన ఆత్మ కూడా అంతము లేనటువంటిది. అంతము లేనటువంటి రాజ్యము పరలోకముంది, నరకం కూడా ఉంది, నరకానికి కూడా అంతము లేదండి. దేవుని ఎరగని వారందరూ, దేవుని నమ్మని వారందరూ కూడా అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక జాబితా ఉంది, పిరికివారు, అసహ్యులు, మాంత్రికులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, అబద్ధికులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే వారందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారని, ఇది 2వ మరణమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. మనిషికి 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు కూడా ఉన్నాయండి. ఆలోచన చేయండి, తల్లి కడుపులో పుట్టింది ఒక జన్మ, ఒకసారి పుడితే 2 సార్లు
చనిపోతారు. మరి ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనం చూసినట్లయితే రెండు సార్లు పుట్టినోళ్ళు ఒక్కసారే మరణిస్తారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి మతాధికారి అయినటువంటి నికోదేము రాత్రి వేళ వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని యేసు ప్రభు నడితే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడంటే ఆ నికోదేము చెప్తాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న నికోదేముకే క్రొత్త జన్మ అంటే ఏంటో అర్థం కానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మరలా నేను తల్లికడుపులో ప్రవేశించి జన్మించగలన ముసలివాడినైనా నేను అంటాడు. ఆలోచించండి, ఒకటి తల్లికడుపులో పుట్టినటువంటి వారు మరి రెండు సార్లు చనిపోతారు. ఇక్కడ చనిపోతారు శారీరకంగా, ఆరని అగ్ని ఇది రెండవ మరణం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. మరి రెండు సార్లు పుట్టిన వారు ఒక్కసారే చనిపోతారు. ఆలోచించండి, ఒకటి తల్లికడుపులో పుట్టారు, రెండవది క్రీస్తులో నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉంటున్నటువంటి వారు, మరి యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారు, తిరిగి జన్మించినటువంటి వారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అలాంటి వారికి భూమి మీద ఒక మరణమే ఉంది, కానీ అగ్నిగుండంలో పడవేయబడినటువంటి ఆ రెండో మరణం వారి జీవితంలో ఉండనే ఉండదు. ఎందుకంటే మీరు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు, మీ పేరు జీవగ్రంథంలో రాయబడింది, కాబట్టి మీరు ఆ రెండవ మరణానికి పాత్రులు కాదు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఈ తపన, ఈ ఆరాటము ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవడానికే ఈరోజు అనేక మంది ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి మరి బంధువుల తిరస్కారాలు భరిస్తున్నారు, కులాల తిరస్కారాలు భరిస్తున్నారు, దెబ్బలు భరిస్తున్నారు, మరి అసహ్యకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు భరిస్తున్నారు. ఎందుకో తెలుసా? మరి కొంచెం కాలం ఉండే లోకం కొరకు కాదు, కానీ శాశ్వత కాలం ఉండే దేవుని రాజ్యం కొరకు యేసు ప్రభువే ఎన్నో ఇలాంటివన్నీ కూడా భరించారు. కాబట్టి నేను కూడా ఆయనకు ఆయన్ని చూస్తున్నాను, ఆయన్ని వెంబడిస్తున్నాను, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకే ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా సిలువ వేయబడిన యేసు వైపే చూస్తూ మరి ముందుకు సాగాలన్నదే దేవుని వాక్యం తెలియచేస్తుంది. మీరు అటు ఇటు చూడకండి, సిలువ వేయబడిన యేసుని మాత్రం మీ ముందర సూటిగా చూడండి అని చెప్పేసి జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉంటాడు. మన ముందు సిలువను మోసుకొని పోతున్న యేసయ్య ఉన్నాడు, ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు, ఆయన ఏ పాపం ఎరుగని పవిత్రుడు. కాబట్టి ఆయన మనం వెంబడిస్తేనే ఆ యొక్క పవిత్రమైనటువంటి రాజ్యాన్ని మనం కైవసం చేసుకోగలుగుతాం, ఆయనతో పాటు యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉండగలుగుతూ ఉంటాం. అక్కడ ఏడుపు లేదు, కన్నీళ్లు లేవు, మరి దుఃఖం లేదు, బాధ లేదు, శ్రమ లేదు, కష్టం లేదు, పెళ్ళిళ్ళు లేవు, బిడ్డలు కన్నాలు లేవు, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు ఏవి కూడా అక్కడ ఉండవు. నిత్యము ప్రభుతో ఆనందించే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుందాము. వాక్యాన్ని హృదయంలో చేర్చుకుందాం, వాక్యానుసారమైన జీవితం జీవిద్దాము, వాక్యమైన దేవునితో యుగయుగాలు ఉందాము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని ప్రకటించడానికి వచ్చినటువంటి దేవ, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. వాక్యమైనటువంటి దేవుడు ప్రభువ, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది. మీ వాక్యము ద్వారానే మీరు మమ్మల్ని పట్టుకున్నారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బాధల్లో నెమ్మదిచ్చేది, అయా ఇరుకులో విశాలత కలిగించేటటువంటిది, కష్టాల్లో కన్నీళ్ళు ఆదరించే నీ వాక్యము ప్రతి హృదయంలో కూడా అయా నయనా ప్రకటించబడుతున్నటువంటి నీ మాటలు భద్రపరచుకోవడానికి, హృదయాంతరంగాల్లో నిన్ను నింపుకోవడానికి నీ కృపా బాహుళ్యతలో ప్రతి బిడ్డను ఎత్తి పట్టుకోండి. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని ముట్టి బాగు చేయండి. శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో కృంగిపోతున్నటువంటి వారిని లేవనెత్తండి. నలిగిన వారిని విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు అయా, మేము రగులుతో ఇతరులను రగిలించాలని, మేము మండుతూ ఇతరులను మండించాలని అయా మీ లేఖనం తెలియచేస్తున్నట్లుగా అయా నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈ వర్తమానం అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఏసైపాటి బ్రతి మాలు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.